కొడుకు కోడలు ఉంటే ఏడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రెపిల్లనో మేకపిల్లనో ఉంటే ఏడగట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక కిరాయింట్లలో ఉండలేక కిరాయి కట్టలేక సొంత ఇల్లు ఉన్నా గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేశారు, అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, రెండుసార్లు పదేళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు కూడా పాల్గొన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎంత వైరుధ్యం ఉన్నా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కొట్లాడుకున్నా ఈరోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు. 2014లో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది ఒకటే సీటు, 2018లో ఒకటే సీటు, ఇవాళ కూడా ఇచ్చింది ఒకటే సీటు. అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే, కేసీఆర్ మాయ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే.